మంచిగా రానొల్ల వీకెండ్ థీమ్ వార్ వార్తలకు వెల్కమ్. మరియాటి వార్తలు చూసే ముందు హెడ్లైన్ చూసేయండి. కారును గెలిపిస్తేనేనట డెవలప్మెంట్, కుట్ర చేసినోళ్ళ మీద చేస్తారట ఫైట్. ఏడ దొరకదట ఎల్లెరుగడ్డ, అడవులు చెరువొడ్లే అడ్డ. చీరల మీద చెక్కిండ్రు శిల్పాలు, వరంగల్ నేతన్నలకు సప్పట్లు. లైబ్రరీ చేసిండు ఇంటిని, పోరలకు తిప్పలుండొద్దని. ఆఫీస్ కన్నే కూరగాయల సాగు, ఆర్గానిక్ ఫార్మింగ్ లాభాలు బాగు. మార్కెట్ కాదిది ఎగ్జిబిషన్, మణిపూర్ సర్కార్ మిషన్. ఇంకో రెండు వద్దులైతే మైకులు బంద్ అయితే మునుగోళ్ళ, ఏమున్నా ఇప్పుడే చూసుకోవాలి. హామీలు ఇచ్చినా, వరాలు గుమరిచ్చినా, ఊరిచ్చినా, ఉబ్బిచ్చినా, ఆశ పెట్టినా, కృషి చేసినా ఇప్పుడే. గులాబీ పార్టీ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికందరు ఆడనే అడ్డా పెట్టి ఎంత ప్రచారం చేయాలనో గంత చేసినా ఇది చాలదనిపించిందేమో. ఇవాళ సీదా సీఎం సారే పోయిండు, మరి ఆడ ఏం మాట్లాడిండు, మీటింగ్ ఎట్లా నడిచింది మొత్తం తెలుసుకోవాలి కదా. చలో మునుగోడు. ఫామ్ హౌస్ కెళ్లి ప్రగతి భవన్ పోయిన నలుగురు ఎమ్మెల్యేలని ఇలా మునుగోడు తీసుకొచ్చిండు సీఎం కేసీఆర్ సారు. 100 కోట్లు ఏవైనా అమ్ముడు పోలేదు, మా ఎమ్మెల్యేలు బంగారం అని బంగారు గడ్డ కెళ్లి సాటింపేసిండు. కొంతమంది ఢిల్లీ బోకర్గాళ్ళు, మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు పార్టీ పెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదురా. మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు 4 ఎమ్మెల్యేలు నాతో వచ్చింది. అవసరం లేని ఎన్నికను మన మేయర్ రుద్దినరు, జనం ఆలోచన చేసి ఓటేయాలని కోరిండు. బాయికాడ మీటర్లు పెడతారట, జిఎస్టీ వేసి నేతన్నలు నాగం చేస్తారని గరమయ్యిండు. ఇవాళ మన ఇండ్లలో ఉన్న మీటర్లు కూడా 30,000 రూపాయలు కట్టి మనం మార్చుకోవాలన్నట. మీటర్ పెడతానునికే మీటర్ పెడదామా? కొనుగోడులో ఏం అవకాశం ఇచ్చినా, వాళ్ళకు డిపాజిట్ వచ్చినా కేసీఆర్ మత్తుగా చెప్పిండా అయినా మాకే గుద్దిండ్రు అంటారు, నన్ను పక్కకు జరిపేస్తారు. వడ్లు కొనుడు శాత కాదు, కానీ 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుడు మాత్రం శాతం అవుతుంది. ఎమ్మెల్యేలను కొనలేదని సంజయ్ సార్ యాదాద్రిలో ప్రమాణం చేసి కేసీఆర్ సార్ కు సవాల్ చేసిండు కదా. తడి బట్టలతో ప్రమాణం చేస్తావా, ఇంకోటి వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా? ఇది రాజకీయమా? ఢిల్లీ పీఠమే దుమ్ము రేగిపోయే పరిస్థితి ఉన్నది, రాబోయే రోజులలో అవన్నీ బయట పడతాయి. నల్లగొండ ఫ్లోరైడ్ మీద సార్ రాసిన పాఠాన్ని యాడ్ చేసి బీఆర్ఎస్ గురించి ఈ మాట అన్నాడు. భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మీకే దొరికింది మునుగోడు కని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఓటర్లకు హామీలు గట్టిగానే ఇచ్చిండు, టిఆర్ఎస్ ను గెలిపిస్తే 15 రోజులలో చెండూరు ను రెవెన్యూ డివిజన్ చేస్తాడట. అట్లనే 4 గేండ్లు మునుగోట్ల రోడ్లు ఎందుకు వేయలేదో చెప్పినాడు. గోదలాంటి ప్రభాకర్ రెడ్డిని ఉడగొట్టి గొడ్డలు ఇందేసి పెట్టుకున్నారు మీరు. ఇలా ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోండి, బ్రహ్మాండంగా అద్దాల్లాగా మీ రోడ్లు చేపించే బాధ్యత నాది, 15 రోజుల్లోపల మీ కోరిక నెరవేరుస్తాను చెప్పి మనవి చేస్తా ఉన్నా. కారు కోటేయకుంటే పథకాలు ఆప్తామన్నందుకు మంత్రి జగదీష్ రెడ్డి సార్ ను ప్రచారానికి దూరం ఉండాలని ఈసీ ఆర్డర్ వేసింది కదా గా ముచ్చట మీద. మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా 20 ఏళ్లలో గత 20 ఏళ్లలో నేను సభ మాట్లాడలేదు. ఏం తప్పు చేసినట్టు జగదీష్ రెడ్డి గారు, ఆయన గుండాగిరి చేసిండా? మీటింగ్ వచ్చిన కామ్రేడ్లు కూడా కూసుకుంట్ల కోటేసి గెలిపియాలని అవార్డు ఇచ్చినారు. బీజేపీ కాంగ్రెస్ లీడర్లు కూడా బగ్గనే తిరిగినారు. వేస్తారా ఓట్లకు ముందు రోజు ఉంటది అసలు జోరు. ఈ ముచ్చట్టిట్లుంటే పర్మిషన్ లేకుండా తెలంగాణలకు సిబిఐ రావద్దనే రూల్ తెచ్చింది మన సర్కారు. 2 నెలల కిందట తెచ్చిన జీవో ఇప్పుడు బయటకు వచ్చింది. సిబిఐకి బుగులు పడే ముచ్చటే లేదన్నోళ్ళు ఈ జీవో ఎందుకు తెచ్చిరో మరి? పరోక్షంగా ఓటమిని అంగీకరించారు. 4 శాసనసభ్యులను ఎందుకు ప్రగతి భవన్ లో బంధించారు? దీని వెనుక మతలబెంది కేసీఆర్ ప్రజలకు చెప్పాలి. ఆవుకు గడ్డి వేస్తే దున్నపోతు పాలు ఇవ్వదని, అది సరిగ్గా టిఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుంది. జామ పండ్లు, అట్టి పండ్లు, మామిడి పండ్లు, సేపులు, సంత్రాలు, సపోటాలు, అంగూరాలు, బత్తాయిలు, పుచ్చకాయలు, దోసకాయలు, పొప్పడి పండ్లు, సింతపలక పండ్లు, శివసింతకాయలు, ఇట్లా అన్ని పండ్లు అంతటా అమ్ముతుంటారు. కానీ అన్ని పండ్లు అంతటా గాయే, కొన్ని జాగలల్లోనే వండుతాయి. అండ్ల కొన్ని అన్ని సీజన్లలో దొరికాయి, ఏదో ఒక సీజన్లోనే దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూడబోయే చూత గసొంటిదే, కాకుంటే పండు కాదు.
ఇయ్యంటి హీరో. అటు కందగడ్డలు కాదు, ఇటు దుంపగడ్డలు కాదు. పోని శామగడ్డ అంటే గింత పొడుగు ఉండదాయే. మరి ఏంటి కావచ్చంటురా? తెల్లేరు గడ్డలు ఎప్పుడు ఇనలేదు కదా. అవు ఏడబడతాడా, ఎప్పుడు పడితే అప్పుడు దొరకాయి. మరి దసరా దీవుల పండుగలప్పుడు అదిసుత మెదక్ జిల్లా రామాయంపేట నరసాపూర్ లో దొరుకుతాయి. ఆడ రైతులు పండిస్తారేమో అనుకునేరు. అడవుల్లా చెరువు ఒడ్డుకి ఇట్లా తీగలు వారి ఉంటాయి. గీ కాక మబ్బుల్నే అడవికి పోయి ఎల్లేరు గడ్డ తీగల కోసం దేవులాడుతుండు. ఆ గిడ గానొచ్చినట్టుంది. గడ్డపార తుండు తవ్వుతుండు. తవ్వుతాట పోతేనే ఉన్నది. ఇంత గడ్డలు ఉన్నాయా లేవే? ఆ ఎల్లింది ఎల్లేరు గడ్డ. నీళ్ళల్లా కడుగుతుండు కాక. ఇక ఇంటికి పట్టుకపోయి మల్లోపారి గాడికి ఉడకబెట్టి ఇట్లా బదాట్లు పెట్టి అమ్ముతారు. అగో కాక కొనుక్కొని సపరిస్తూనే ఉన్నాడు. పురుగు మందులు కొట్టి పండించినవి కాకుండా భూమిలో దొరికే గడ్డ కాబట్టి తింటే పెయ్యికి చాలా మంచిదట. వచ్చినప్పుడు 2 రోజులకు పరాస్తా, వచ్చినప్పుడు ఇది కొంచెం పోతా. తింటే నాకు షుగర్ ఉన్నది సార్, నేను 68 ఏళ్ళు ఉన్నా, ఇది తింటే నాకు ఆరోగ్యం బాగుంటది. ఆగనట, షుగర్ ఉన్న వాళ్ళు దుంపలు తినొద్దు అంటారు, కానీ ఇది తింటే పానం అల్కగా అవుతుంది అంటున్నాడు కాక. కిలో 100, ఇక 1/2 కిలో తీసుకుంటే 30. కిలోకు 100 రూపాయల కాంచెల్లి 150-170 రూపాయల దాకా అమ్ముతారట. రోజు కూలి మందం అన్న దొరుకుతాయి అంటున్నది అమ్మ. దీవుల పండుగకు ముందు నుంచే చాలా మంది ఎల్లేరు గడ్డలు ఏటలో పడుతుంటారు. అట్లాకింత పని దొరికినట్టు అవుతుంది. పబ్లిక్ పానాలకు సుత మంచిది కాబట్టి ఎన్న గానొస్తే మీరు సుత సైసుడు మరి. మా అక్కలకు బీరువాల ఎన్ని చీరలున్నా ఫంక్షన్ కో ఊళ్ళో ప్రయాణం పోతానికో కొత్త చీర కొనాల్సిందే, లేకుంటే బోళ్ళు గిన్నెలు డ్యాన్సులు ఆడుతుంటాయి వంటర్రలా. చీరలు నగలంటే మస్తు కాయిష్ చేస్తారు మరి. ఇక పుసుకుని ఎవరన్నా కొత్త డిజైన్ చీర కట్టురు అనుకోర్రి. ఏంటాయనకు ఉన్నట్టే, అది బీరువాలకు వచ్చేదాకా అస్సలు ఇడిచిపెట్టరు. ఇక ఇప్పుడు ఇంకో కొత్త డిజైన్ రాబోతుంది మార్కెట్లకు, తయారుండరు అక్కలు. ఎట్లున్నాయి షీరలు? హద్రిపోయినాయిలే. షీరంచును పరిచ్చబట్టు చూడురి. హౌ రామప్ప గుడి మీదున్న శిల్పాలే షీర మీదకొచ్చినాయి. హన్మకొండ జిల్లా కమలాపూర్ చేనేత సహకార సంఘపోలు నేస్తున్నారు గీ షీరలు. దునియాల పేరుపోయిన రామప్ప గుడి మీద ఎసొంటి బొమ్మలు శిల్పాలు తంబాలుంటాయో అచ్చు గుద్దినట్టు నేస్తున్నారు. హగో హంస తయారైతుందిడా. భరెవ్వ గుడి నడిమిట్లా ఉండే త్రికూటం సుత సేమ్ టు సేమ్ దింపేసిండ్రుపో. ఈడ ఏనుగులు ఒకదాని వెనుక ఓటి పోతున్నాయి. హబ్బా ఏ దుఃఖంలో దొరుకుతాయో చెప్తే పోయి కొనుక్కొచ్చుకుంటాం అంటురులే. మార్కెట్లో తీసుకుపోవడానికి రెడీగా ఉన్నాం. మార్కెట్లో కూడా ఇంకా ప్రవేశపెట్టక ముందు చాలామంది ఆర్డర్స్ ఇస్తున్నారు. చీరలు కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అగనేట మార్కెట్లకు రాకముందుకే మాకు మాకు అని ఆర్డర్లు వస్తున్నాయట. ఇంకో 6-10 దినాలైనాక ఇడుస్తారట మార్కెట్లకు. మునుపు షెడ్డర్లు తువ్వాలలు లుంగీలు దస్తీలు నవ్వార్లు జంపకానలు నేసేది. మొన్న గన్నడుమ రాజుల కాలంలో గట్టే ఇమ్రు షీరలు జీన్స్ బట్టలు సుత నేసి రికార్డు కొట్టేసిండ్రు. ఇగిప్పుడు యునెస్కో మెచ్చిన రామప్ప గుడి అందాలు షీరల మీద చెక్కుతున్నారు. ఒక్క షీర నేస్తానికి 10 దినాలు పడుతుందట. మరి ఇంత చెంట తీసినందుకు కూలేమన్నా గిట్టుతుందా అని అడిగితే, ఈ మధ్య కాలంలో మాకు మంచిగానే నడుస్తుంది పని. రామప్ప డిజైన్ మీద ఇప్పుడు అంత ముందు కూలీ రేట్ల కంటే ఇప్పుడు మంచిగానే ఉన్నది. మునుపు కంటే జరంత నయమే అంటున్నాడు అన్న. సర్కార్ సుత ఇంత ఆసరైతే ఇంకిన్ని అద్భుతాలు చేస్తుండొచ్చురు షీరల మీద. జర చూడురి సార్లు. గవర్నమెంట్ కొలువులు చేస్తోళ్ళైనా ప్రైవేట్ కొలువులు చేస్తోళ్ళైనా ఆఫీస్కు పోయినామా నెలగాగానే జీతం తీసుకున్నామా ఓ 4 రాళ్ళు ఎన్నికేసినామా పోరలను మంచిగా చదివించినామా వాళ్ళకు పెళ్లిళ్ళు చేసినామా అన్నట్టే ఉంటుంది. ఇక రిటైర్ అయినాక రామకోటి రాసుకుంటానో తీర్థయాత్రలు తిరుక్కుంటానో ఇంటికాన్నే ఉండి మనవళ్ళు మనవరాళ్లతోనే ఆడుకుంటూ టైంపాస్ చేస్తుంటారు. చాలా మంది ఇట్లనే ఉంటారు. కనిగి సారు అట్లా కాదుల్లో. రావాలే కావలసిన పుస్తకం ఎన్కులాడుకోవాలి, కుర్సీలలో కూకొని చదువుకోవాలి, అయిపోగానే అడవెట్టి వెళ్ళిపోవాలి. ఇదేదో కాలేజీ లైబ్రరో గవర్నమెంట్ లైబ్రరో కాదుల్లో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్లాడలుండే గీ సారింటినే ఇట్లా లైబ్రరీ లెక్క మార్చిండు. నిన్ని యాడ్ సంది కాదు, 40 ఏండ్ల కాంచెలి నడుస్తుంది గీ లైబ్రరీ. ఏం తక్కువ 100 పుస్తకాలున్నాయి. రామాయణ భాగవతల కాంచెలి బైబుల్ ఖురాన్ దాకా
తాళపత్ర గ్రంథాల కాంచెలి, చరిత్ర ఒయ్యులు, గొప్ప గొప్పల జీవిత చరిత్రలు, సైన్స్ పుస్తకాల దాకా అదున్నది ఇది లేదు అని ఏం లేదు. అరొక్కటి ఉంటాయి. గ్రూప్స్, కానిస్టేబుల్ కొలువులు కొడటానికి చదువుకునేటోళ్లకు మంచిగా అక్కరికొస్తుంది లైబ్రరీ. సార్ పేరు ఆంజనేయులు గౌడు. ఇంగ్లీష్ టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయిండు. అయితే పుస్తకాలు చదువుడు, కూడేసుడంటే మస్తు కాయిషట. అంతేకాదు లో, ఇది ఎందుకోసమంటే నేను సమాజానికి నేను కొంత ఇవ్వాలి. అమ్మా నాన్నల పేరు మీద 25 మందికి విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ విత్ బుక్స్ ప్రతి ఏటా నేను. సమాజం నాకు షానిచ్చింది, తిరిగి బుత్తన్ తన్న ఇయ్యాలని ఇట్లా శాతనైన కాడికి తండ్లాడుతున్నాడు. పోరలకు ఒయ్యులు వంచుడు, చదువులా ఫస్ట్ వస్తే ప్రైజులు ఇచ్చుడు, సుత వేస్తాడట. మొన్ననే 10 లక్షలు ఖర్చు పెట్టి 3 కొత్తర్రలు కట్టించిండట లైబ్రరీకి వచ్చేటోళ్లకు తక్లీవ్ కావద్దని. ఎన్నో రకాల పుస్తకాలు ఉంటాయి, అందులో ముఖ్యంగా తాళపత్ర గ్రంథాలు, భగవద్గీత, నీతి కథలు లాంటి చాలా మంచి మంచి పుస్తకాలు ఉంటాయి. బుడ్డ పోరల కాంచెలి డిగ్రీ పీజీలు చేస్తోళ్ళ దాకా అందరు వచ్చి చదువుకుంటున్నారు. పోరల కోసం గీతీర్ల దండ్లాడుతున్న ఆంజనేయుల సార్కు క్షణార్తి చెప్పాల్సిందే. మన కాకలైంది అనుకోండి, ఇంట్లో ఏం లేకుంటే అట్లా హోటల్కి పోయి ఏం తిన బుద్ధి అయితే అది తీసుకొని తింటాం. ఏ గడ కూర్చొని ఏం తింటాం అని అనుకుంటే ఇంటికి పార్సల్ పట్టుకుపోయి తింటాం. కానీ జీవాలు అట్లా కాదు కదా, ఎక్కడ ఏది దొరికితే అక్కడ అది కథం కావాల్సిందే, లేదంటే ఇంకేదన్నా వచ్చి పోతం పెడుతుంది. మరి జామకాయలకు శిలికలు కొట్టుడు, పుచ్చపండ్లకు కోతులు వచ్చి తొర్రలు చేసుడు, ఇట్లా బొచ్చడు చూసినాం. కానీ గీదేందో జరంత వెరైటీగా ఉన్నదుల్లా. చిక్కుడు చెట్ట, కంది చెట్ట అని నెత్తివిక్కో కుర్రి. ఓ పారి మీదుంగా లేతాకు మీదాలిన పురుగును పరిచబట్టి చూడుర్రి. ఓష్ని కత్తెరతోని కట్ చేసినట్టు, బిలెట్తోని సప్పున కోసినట్టు ఎంతెల్ల కథం చేసిందో. చలో కావలసిన కాడికి కోసుకొని వెళ్ళిపోతనే ఉన్నది. ఇడ ఇంకోటి ముద్దుగా ఆకును పోతం పెడుతుంది. అర్రే కింద వడగల, అబ్బో అదేడవడనిస్తుంది, ఈ పూటకి వెళ్ళిపోయినట్టే అని ఎగురుకుంటా వెళ్ళిపోతనే ఉన్నది. పట్నంలా ఒకళ్ళింట్లో పెంచుతున్న చెట్ల మీద ఆలి ఆకులన్నీ కత్తిరిస్తుంది పురుగు. ఏం పురుగో ఏమో గాని ఆకులన్నీ చూడురి, కత్తెరతోని కత్తిరించినట్టే ఉన్నాయి. పో పెద్దిగా లెక్కున్నాయి ఆకులన్నీ, పట్టుకొని ఏడికి పట్టుకుపోయి తింటున్నాయో గాని చిత్రమున్నది పురుగు శాస్త్రాలు చూస్తుంటే. పల్లెలలో ఉన్నోళ్ళకేమో గాని పట్టణాలలో ఉండేటోళ్ళకైతే చిత్రమైన ముచ్చటే ఇదైతే. వెనకట బెల్ బాటమ్ పాయింట్లు మస్తు ఫేమస్. షాన్ ఏండ్లకు మళ్ళా ఆ నడుమ బెల్ బాటమ్ పాయింట్లు ఫ్యాషన్ లెక్క మారి పేళ్ల మీదకి వచ్చినాయి. అట్లనే వెనకటి క్రాఫ్ట్ సుతా ఇప్పుడు మళ్ళీ కొత్త స్టైల్ లెక్క ఫాలో అవుతున్నారు. డ్రెస్సులు క్రాఫ్ట్లు మళ్ళీ మారుతున్నాయి, కానీ ఓ ట్రెండ్ అయితే బండ గుర్తు లెక్క అట్లనే ఉంటుంది. ఇంకింత క్రేజ్ పెరుగుతుంది కానీ తగ్గుడే లేదు. ఇంతకు ముచ్చట ఏంటంటే, పట్నంలో 10 మందిని చూస్తే అందులో ఒక్కళ్ళు ఇద్దరన్నా టాటూలు వేసుకునే కానొస్తారు. టాటూ లేకపోతే ఏదో మిస్ అయినట్టే ఫీల్ అవుతారు కొందరు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అందరు టాటూలు వేయించుకుంటున్నారు. కొందరు నచ్చిన పేర్లు రాసుకుంటుంటే ఇంకా కొందరు మంచి మంచి డిజైన్లు కాయస్ చేస్తున్నారు. అమ్మనాయనల బొమ్మలు పేర్లు, హీరోల పేర్లు బొమ్మలు, పులులు సింహాలు సీతాకోక చిలుకలు ఇట్లా తీరొక్క డిజైన్లు వేపించుకుంటారు. కొందరు దేవుళ్ళ బొమ్మలు దింపించుకుంటుంటే ఇంకా కొందరు వాళ్ళు ఏం పని చేస్తున్నారో పబ్లిక్ కెరకాయతట గుర్తులు వేపించుకుంటారు. వెనకట జాతరలకు పోయిన కాడ పచ్చబొట్టు వేపించుకుందరు, కానీ ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది. కొందరు అయితే పెయి నిండా టాటూలు వేపించుకొని తిరుగుతుంటారు. టాటూలను గీతీర్లకు కాయ చేస్తున్నారు కాబట్టి రాను రాను టాటూ మీద చాలా మంది ఇంట్రెస్ట్ పెరగటం, సో ప్రతి ఒక్కళ్ళు టాటూ చేయించుకోవాలని పెరగటం, సో ఇలాగా మాకు కూడా చాలా ప్లస్ అయింది. సో ఇప్పుడు మనము నేను కూడా బ్రాంచెస్ ని స్టార్ట్ చేశాను అన్నమాట. అగనట ఇంకిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారట. అట్లా టాటూలు వేసే స్టూడియోలు బొచ్చడు ఉన్నాయి ఇప్పటికే పట్నంలో. జిల్లాలకు కూడా బాకినాయి టాటూలు. ఇంకో ట్రెండ్ వచ్చేదాకి ఇదే ట్రెండ్ ఫాలో అవుతారన్నట్టు. సెలవు దొరికితే దగ్గర పట్ల చూస్తానికి ఏమన్నా టూరిస్ట్ జాగలు ఉంటే ఇంటోళ్ళందరూ పోయి చూసి వస్తారు. 2-3 రోజులు హాలిడేస్ వస్తే పక్క రాష్ట్రాలకు టూర్ వేస్తుంటారు. ఇక అన్నలందరూ కూడినంటే ఊటీకో గోవాకో ప్లాన్లు గీస్తారు. జరంత ఉన్నోళ్ళు అయితే అట్లా అమెరికాకో దుబాయ్కో లండన్కో పోయి వస్తుంటారు. ఏమున్నా 2-3 రోజులు, ఎక్కువలో ఎక్కువ 4 రోజుల దాకా టూర్లు వేస్తారు. కానీ గీ కాక అట్లా కాదుల్లో. 3 ఏళ్ల కింద
ఆస్ట్రేలియా నుంచి బయలుదేరిన బండి మొన్న తిరుపతికి వచ్చింది. ఏంది బండి మీద గంత దూరం నుంచి వచ్చిందా అని నోరెల్ల పెడుతుండ్రులే. అసలు ముచ్చట చెప్తే బహాప్రే అంటారేమో. అవు మరి దునియా దునియా మొత్తం చక్కర్లు కొట్టొస్తాడట ఈ బండి మీద. కాక పేరు మైఖేల్. దునియా దేశాలన్నీ తిరగాలి అని మస్తు ఖాయిషట. మూడేండ్ల కింద బండెక్కితే తిరుక్కుంటా తిరుక్కుంటా నేపాల్ కు పోయే వరకు ఏడాది పట్టిందట. ఆడికి ఓంగనే దునియా మీద కరోనా దండయాత్ర చేస్తుండే వరకు రెండేండ్లు ఆడనే ఉన్నాడట. ఇక వైరస్ తోక వీకినాక మళ్ళీ బండి చాలు చేస్తే 2 నెలల కింద ఇండియాకు చేరిండు. అన్ని గుళ్ళు గోపురాలు చూడాల్సిన జాగలన్నీ చూసుకుంటా మొన్న తిరుపతికి చేరిండు. ఇంకో 6 నెలలు తిరుగుతాడట మన దేశంలోనే. ఎట్లా అనిపిస్తున్నది కాక మా దేశం అని అడిగితే అందరూ కమ్మగా తీయగా మాట్లాడుతుండ్రు. మీరెంత మంచోళ్ళు అని చెప్పుకుంటా బోగ మురుచుడు కాదు. కాక బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ పెట్టుకొని బయలుదేరిండో గాని చాలా పెద్ద టూరే పెట్టుకున్నాడు. పైలంగా పోయినా కాక అరవై నాలుగు కళలల్లా అన్ని అందరికి రావు. ఏదో ఒక కళలో తోపులైతుంటారు. కొందరు పాటలల్లో తోపులైతే ఇంకా కొందరు బొమ్మల ఏషుట్ల తోపులుంటారు. బొమ్మలు చుతా కొందరు కాగితం మీద పెన్నుతో నేస్తే ఇంకా కొందరు పెన్సిల్తోని రంగురంగుల స్కెచ్లతోని అద్దర కొడుతుంటారు. ఇక రాళ్ళ మీద చెక్కేటోళ్ళు ఊషికతో అద్భుతాలు చేస్తోళ్ళను బొచ్చేడు మందిని చూసినాం. అయితే ఒక్క పారి ఒక్క బొమ్మ గీయొచ్చు, పోని 2-3 గీయొచ్చు, అంతకంటే ఎక్కువ చాలా కష్టం అని అంటున్నారులే. కానీ చెల్లెని చూడుండ్రి, మొదలు కట్టెలు పేర్చింది, ఆటికి టేపులు చుట్టింది, అటు ఇంక నడుమిట్ల పెన్నులు అతక పెడుతుంది, ఏం చేస్తుండొచ్చు అని పరిచయం అవుతుండ్రా. చెలో చెల్లెమ్మ షురూ చేయరా, కాగితం మీద పెట్టి జల్లెడ పట్టినట్టే ఉన్నది పో. ఒంటి చేతితోటి ఒకటి కాదు రెండు కాదు 15 బొమ్మలు గీస్తుంది చెల్లే. అగో మీద బ్లాక్ పెన్ను, నడుమిట్ల ఎర్ర పెన్ను, కింద బ్లూ పెన్నుతోని ఏమన్నేస్తున్నదా? చూస్తుండగానే అంబేద్కర్, గాంధీ తాత, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద ఇట్లా దేశం కోసం కొట్లాడినోళ్ళు తన్లాడిన తోపు లీడర్ల బొమ్మలు 15 గీసిపడేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోండే చెల్లెమ్మ పేరు నూర్జాన్. బొమ్మలు వేసుకుంటా తీసుకున్న వీడియో చెల్లె యూట్యూబ్ ఛానల్లో పెడితే పొట్టు పొట్టు గిరికలు కొడుతుంది. కార్ల కంపెనీ ఓనర్ ఆనంద్ మహేంద్ర సార్ కంట్ల పడితే ఊకుంటాడా? నియంగనా 15 బొమ్మలు అట్లెట్లు గీసింది? ఇది నియమే అయితే ఆమెకు స్కాలర్షిప్ ఇస్తాం, ఎరుకున్నోళ్ళుంటే చెప్పుర్రని పిట్ట గుట్ల సాటింపేసిండు. ఇక చెల్లెమ్మ దునియా రికార్డు కొట్టేసిందని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. కానీ ఇంకా గిన్నీస్ బోయ్లకి ఎక్కలే చెల్లెమ్మ పేరు. గిన్నీస్ బోయ్లకి ఎక్కాలని బగ్గ కాయిషుందట, దరఖాస్తు పెట్టుకున్నచ్చుతా. కానీ వాళ్ళు ఇంకా ఏం చెప్పలే, జల్దిగానే గిన్నీస్ బోయ్యలు వచ్చి పేరెక్కించుకొని పోతుండొచ్చు. కానీ పెన్సిల్ తోని ఒక్క బొమ్మ వేయాలంటేనే రబ్బర్ తోని 10 మాటలు మలుపుకుంటే గీస్తాం మనం. కానీ పెన్నుతోని 15 బొమ్మలు గీసుడంటే మామూలు టాలెంట్ కాదు, సూపర్ కిరా కేక అద్భుతం అని ఎన్ని మాటలన్నా తక్కువే అవుతుండొచ్చు. అట్లా గీసింది మరి బొమ్మలు. ఎవరికన్నా ఒకదాని ఇంకొకటి పనులు చెప్పినాం అనుకోండి, ఏ ఏమనుకుంటున్నావు, నేను మనిషినా మిషినా, కంప్యూటర్ అనుకుంటున్నావా రోబోన్ అనుకుంటున్నావా అని ఇంత ఎత్తులేస్తుంటారు. అంటే మనుషుల కంటే మిషన్లు రువ్వడిగా పనిచేస్తాయి కాబట్టి అట్లా అంటుంటారు. కానీ మనుషులు చేసే అన్ని పనులు మిషన్లు చేయలేవు కదా. కానీ కొన్ని పనులు ఎంత ముద్దుగా చేస్తున్నాయో చూడురి. ఒక అన్న హోటల్కి వచ్చి ఏం కావాలనో రోబో స్క్రీన్ మీద టైప్ చేయగానే లోపల ఇంకో రోబో తీసుకొస్తుంది. ఏ ఇయ్యాలి రేపు దుకాణాలు బట్టల షాప్ల కడ సుతా రోబోలు పెడుతున్నారు అని అలకగా తీసేశారు. ఇటు చూడురి, ఆటోలకెళ్ళి దిగుతుంది యుద్ధ ట్యాంక్ రోబో. బాంబులు ఇసురుడు ఉండదు కానీ లోపటికి ఎవ్వరిని రాకుండా కావలి కాస్తుంది. ఎవ్వరొచ్చినా ఈడియోలు గుంజి సిస్టమ్కు పంపుతానికి ముంగట కెమెరా పెట్టిండ్రు. హగో నో పార్కింగ్లా కారు పెడితే ఎట్లా గుంజుకపోతుందో. ఇగిది ఇంకో రోబో, మొత్తం ఎండ పలకలతోనే నడిచేటట్టుంది. పోష్ని మ్యాన్ హోల్లకు దిగి క్లీన్ చేస్తుంది. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లా ఓ కంపెనీలు తయారు చేస్తే ఓ కమ్యూనిటీలో ఉండేటోళ్ళు ఈ 4 రోబోలను తెచ్చుకున్నారు. సెక్యూరిటీ డ్యూటీ, సఫాయి వాళ్ళ డ్యూటీ, చుట్టాలకు ఎలకని చెప్పే డ్యూటీ, వచ్చినోళ్లను అరుసుకునే డ్యూటీ, ఇట్లా సగులం చేస్తున్నాయి. వీటికి సోనా 2.5, 3.5, జీనా అని పేర్లు పెట్టిండ్రు. కానీ మనుషుల లెక్కనే పనులు చేస్తున్నాయి పో. సఫాయి వాళ్ళు మ్యాన్ హోల్లకు దిగితే మళ్ళా మీదకొచ్చేదాకా చూత తెలుస్తలేదు. ఇయ్యాలి రేపు అంతటా గిసొంటి ఇకమతి వేస్తే అటు పని జల్దిన అయిపోద్ది. సఫాయి వాళ్ళ తిప్పలు కొంత దప్పుతాయి, మళ్ళా కావలు కాస్తున్నాయి, సర్వీస్ చేస్తున్నాయి. ముందు ముందు మనుషులు తగ్గి రోబో వర్కర్లే పెరిగేటట్టున్నారు పో.
సర్కార్ ఆఫీసర్లు అప్పుడప్పుడు ఊర్ల పొంట తిరుక్కుంటా సాటింపేస్తుంటారు. సర్కార్ పథకాల గురించో పబ్లిక్ కు ఏదైనా తెలివని ముచ్చట ఎరక చెప్తానుకో. అయితే ఊళ్ళకు పోయినామా, పబ్లిక్ కు చెప్పాల్సిన ముచ్చట్లు చెప్పినామా, డ్యూటీ వచ్చిందని ఇంటి తవ్వ పట్టినామా, ఇట్లనే ఉంటుంది. మనం చెప్పింది పబ్లిక్ పాటించాలి, మనం కాదు అన్నట్టే ఉంటారు కొందరు. కానీ కొందరంటే కొందరే మోదాలు పాటిస్తారు. ఎటు చూసినా పచ్చని చెట్లున్నాయని పవేటోల ఇల్లు కావచ్చు అని డౌట్ పడేరు. పక్క గవర్నమెంట్ ఆఫీసే. మళ్ళా ఉత్త పూల చెట్లు పండ్ల చెట్లు కాదుల్లో, అన్ని కూరగాయల చెట్లే. అగో అటు క్యాప్సికం, ఇటు వంకాయ, మిరపకాయలు సుతా కాసినాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉదంపూర్ లా వ్యవసాయ శాఖ ఆఫీస్ ఇది. అయితే పట్నంలో ఎవరిళ్లల్లా వాళ్ళు కూరగాయలు వండించుకోవాలి. సర్కార్ సుతా ఇంత ఆసరైతుందని సాటింపేస్తానికి మొదలు మా ఆఫీస్ నుంచే చాలు చేస్తామని గీకమత్ చేసిండు గీ ఆఫీసర్ సార్. ఆఫీస్ ముంగట చూడుండ్రి, ఇటు కుండీలు పెట్టి అందులో తీరు తీరు మొలకలు పెట్టిండ్రు, ఇటు పైపులకు పొక్కలు చేసి అందులో సుతా మొలకలు నాటిండ్రు. ఆఫీస్ ముంగట ఏ గోడకు చూసినా కూరగాయల చెట్లే. ముంగటకి ఇంత సందు లేకుండా సుతా కూరగాయల చెట్లే. అట్లాని మందులు మాకులు కొట్టరుల్లో, మొత్తం వెనకటి సేంద్రియ పద్ధతిలో నడుస్తుంది వ్యవసాయం అంతా. ఈ ఆఫీస్ లో పెంచుతున్న చెట్లను పండించే కూరగాయలను చూసి చాలా మంది ముంగటకొస్తుండట మా ఇంటికాడ గీ సొంటి ఇకమత్ చేసుకుంటామని. ఆఫీసర్ అంటే గిట్లుండాలి. పబ్లిక్ తానికి పోయి ఎంత మొత్తుకున్నా ఏం ఫైదా ఉంటదని ఇట్లా మోదాలు ఆళ్లే ఫాలో అయ్యి ఎన్ని లాభాలు ఉంటాయో ఎరక అయ్యేటట్టు చేస్తే పబ్లికే ఊరుకొస్తారు. కూరగాయలు వండిస్తే ఇంట్లో కక్కరకొస్తాయి, స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది, కుదిరితే మీ ఇండ్ల సుతగ్గి ఉపాయం చేయరి మరి. మన తాన పండుగలప్పుడు ముగ్గుల పోటీలు, ఏడ్ల పందాలు, కోళ్ల పందాలు, బండలాగుడు పోటీలు నడుస్తుంటాయి. అట్లనే అక్కలకు వంటల పోటీలు సుతా పెడుతుంటారు. ఇక ఆడాడ కుస్తీ పోటీలు, పందుల కొట్లాటలు సుతా నడుస్తుంటాయి. ఈ అన్ని కాకుండా పండుగలు ఉన్నా లేకున్నా తీరు వస్తువులు ఎగ్జిబిషన్లు పెడుతుంటారు. అసొంటిదే ఓ తాన ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఓ పరి చూసేద్దాం పండ్రి. ఇది ఎక్కడి కథరు? ఎగ్జిబిషన్ గురించి చెప్పి చేపల మార్కెట్ చూపిస్తారు ఏందని పరిశాన్ కాకూర్రి. ఎగ్జిబిషనే అది. మణిపూర్ రాష్ట్రంలో పతేడిట్ల చేపల ఎగ్జిబిషన్, చేపలు పెంచుట్లో ఎవరు రూపాయలు ఉన్నారు అని పోటీలు పెడతారు. అవో గా పోటీలేయి. అక్కడి మంత్రి గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి చాలు చేసిండు. చలో ఇక అన్నలు కవర్లకెళ్లి చేపలు డబ్బాలలో వేయంగానే ఆఫీసర్లు పెన్ను పేపర్ తీసుకుని చేప ఎట్లెట్లున్నది, ఎంత పొడవు ఉన్నది, ఎంత బరువు దూకుతుండొచ్చు అని లెక్కలు రాస్తున్నారు. ట్రాలీలలో చేపలు పట్టుకొచ్చిండ్రు మత్స్యకారులంతా. ఇవ్వలాటో కాడ ఉంటే ఆఫీసర్లే పోయి చేపలు చూసి ఎవల చేపలు అందరికంటే బలంగా బరువుతోనుంటే వాళ్లకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తుండ్రు అన్నట్టు. మొత్తం 115 స్టాళ్లు పెడితే 200 మంది మత్స్యకారులు చేపలు పట్టుకుని వచ్చిండ్రు. అగో చేపల చెర్ల కాడ చూడు రెక్కల అన్నలు ఎట్లా పడుతుర్రో. పడ్డాయి పడ్డటాలు తీసుకొచ్చి హౌస్ లో వస్తుంటే వీళ్ళు తీసుకుపోతున్నారు. ఈ అన్ని సుత చూస్తారట ఆఫీసర్లు. చేపల ఉత్పత్తి పెరగాలి అని ఇట్లా కొత్త ఇగమతులు చేస్తున్నారు అక్కడి సర్కారు వాళ్ళు. కానీ ఇప్పటి వరకు సీరియల్ ఎగ్జిబిషన్ చూసినాం, పుస్తకాల ఎగ్జిబిషన్ చూసినాం, వస్తువుల ఎగ్జిబిషన్ చూసినాం, గానీ ఈ చేపల ఎగ్జిబిషన్ పెట్టుడే గమ్మతుంది పోరి. ఇక ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.